కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్లోని జడ్పీ సమావేశ మందిరంలో అర్హులైన బీసీలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీసీల సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. కుల వృత్తిదారులను ప్రోత్సహిస్తూ ఆర్థిక ప్రగతి సాధించేలా పాటుపడుతున్నామని తెలిపారు. కులాలకు సంబంధించి కుల వృత్తులు చేసుకునే కుల వృత్తి సోదరులకు సోదరిమణులకు 1,00,000 రూపాయలు ఫ్రీగా ఎలాంటి తిరిగి అప్పు కట్టకుండా మీ కుల వృత్తిని ప్రోత్సహించాలని ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నాడు కార్యక్రమాన్ని తీసుకొని మొదటి విడత ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఈ రోజు టార్గెట్ కాదు. చాలా మంది చెప్పచ్చు ఎన్నికలు ఉన్నాయని కూడా కాదు. ఎన్నికలైన తర్వాత కూడా ప్రతి బీసీ కులవృత్తుల సోదరులకు అందరికీ పూర్తి అయ్యే వరకు ఎవరూ మిగలకుండా అందరికి ఇవ్వాలని చెప్పి కరోనా పాపం వల్ల ప్రపంచం దేశం రాష్ట్రమే ఆర్థికంగా అల్లకల్లోల పరిస్థితుల్లో మునిగిపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు. అందుకొరకు ఆ కరోనా రోగం వ్యాపించి మనందరినీ మరి ఎటు కాకుండా ఏ పనులు చేసుకోకుండా ప్రపంచమే దేశమే పరేషన్ అయిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అందుకొరకు ఈరోజు 300 మందికి 1,00,000 రూపాయల చొప్పున ఈరోజు మనం 3 కోట్ల రూపాయల్ని మీకు అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం.